బిడ్డ కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒకవేళ గనుక ఏదైనా ఆలస్యం జరిగినా పిల్లలంత ఈజీగా కలగకపోయినా చాలామంది మహిళలు నాకు ఎందుకు గర్భం రావట్లేదు అని దిగులు పడుతూ ఉంటారు. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? అసలు దాని ట్రీట్మెంట్ ఎప్పుడు మొదలు పెట్టాలి? ఒక సంవత్సరం పాటు దంపతులు కాంట్రసెప్షన్ ఏమీ వాడకుండా న్యాచురల్గా ప్రయత్నం చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటారు. మరి ఈ దంపతులు ఎప్పుడు పరీక్షలు మొదలు పెట్టుకోవాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి? మామూలుగా వయసు అనేది చాలా ముఖ్యం, అండ్ ప్రెగ్నెన్సీ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. వయసు స్త్రీకే కాదు పురుషుడు కూడా చాలా ముఖ్యమైనది. అలాగే ఇద్దరిది హెల్త్, వాళ్ళ మెడికల్ కండిషన్స్, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ వీటన్నిటి మీద కూడా పిల్లలు పుట్టే దాని మీద పిల్లలు పుట్టడం అనేది ఆధారపడి ఉంటుంది. వయసు అనేది చాలా ముఖ్యం. స్త్రీలలో ప్రతి నెల అండాశయం నుంచి కొన్ని అండాలు ఉపయోగపడిపోతూ ఉంటాయి. సో అట్లా దానిలో సంఖ్య తగ్గే కొద్దీ క్వాలిటీలో కూడా మార్పులు ఉంటాయి. అండ్ కరెక్ట్గా ప్రెగ్నెన్సీ రావటానికి ఉన్న మంచి సమయం వయసు 21 నుంచి 28 వరకు అనుకోవచ్చు. 30 నుంచి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. 37-38 నుంచి అవకాశాలు చాలా మార్పు వస్తుంది, ఆల్మోస్ట్ సగం అయిపోతాయి. 40 నుంచి ఇంకా కూడా ఛాన్సెస్లు తేడా ఉంటుంది. అలాగే మగవారిలో కూడా 45 నుంచి అడ్వాన్స్ పెటర్నల్ ఏజ్ అని అంటారు. సో దాంతో కూడా స్పెర్మ్ క్వాలిటీలో మార్పులు రావటం, అండ్ ఇంకోటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా బిడ్డలో వచ్చే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి దంపతులు బిడ్డ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు దాదాపుగా 1 నెలలోనే 30 మందికి పిల్లలు కలగవచ్చు. అలాగే 3 నెలల్లో 60 దంపతులకి గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి 80 దంపతులకి 1 సంవత్సరం లోపల గర్భం రావచ్చు. ఇంకొక 5-10% దంపతులకి 2 సంవత్సరాలు ప్రయత్నం చేసే లోపల గర్భం రావచ్చు. 1 సంవత్సరం ఆరు కొన్ని నెలలు ప్రయత్నం చేసి గర్భం రాకపోతే ఊరికి చింతించాల్సిన అవసరం లేదు. చాలామందికి దాదాపుగా 80% నుంచి 85% 1-2 సంవత్సరాలు ప్రయత్నం చేసిన లోపలే గర్భం రావచ్చు. కానీ మీరు ఒకవేళ గర్భం లేట్ అవుతుంది, ఎందుకు రావట్లేదు అని దిగులు పడిపోతుంటే మాత్రం కొన్ని బేసిక్ టెస్ట్లు చేసుకుని మీరు అట్లీస్ట్ కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. అసలు ముఖ్యమైన కారణాలేంటి గర్భం రాకపోవటానికి? అండ్ స్త్రీ వల్లే గర్భం అనేది ఆధారపడి ఉంటుందా? ఇంతముందు కాలంలో స్త్రీని అన్నిటికీ బ్లేమ్ చేసేవాళ్ళు, కానీ మనకు అర్థమైంది ఏంటంటే పురుషులు కూడా దీనికి సగం కారణం. దాదాపుగా 30-40% పిల్లలు కలగటానికి డిలే అనేది మగవారిలో చూస్తూ ఉంటాం. అలాగే 30-40% కారణం స్త్రీలు కావచ్చు. ఇంకొక 10-15% అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే అన్నీ మగవారిలోనూ స్త్రీలోనూ అన్నీ నార్మల్గా ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, అండ్ వాళ్ళ టెస్ట్లన్నీ నార్మల్గా వస్తాయి. అసలు స్త్రీలలో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణంలో ఒకటి ముఖ్యమైనది అండోత్పత్తి. అండాశయం నుంచి తయారయ్యే అండము విడుదలయ్యే ఇది ప్రాపర్గా జరగకపోతే దానివల్ల కూడా ఇబ్బందులు రావచ్చు. అట్లాగే ట్యూబ్స్లో ఏదైనా బ్లాక్ ఉండటం, అంటే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ, అట్లాగే యూట్రస్లో ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, కొన్ని సర్వైకల్ కాజెస్, వీటన్నిటి వల్ల కూడా గర్భం రాకపోవచ్చు. అండ్ రేర్గా కొంతమందికి అండాల సంఖ్య కూడా తగ్గిపోతున్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావడం అనేది డిలే కావచ్చు. ఎక్కువ మందికి సింపుల్ ట్రీట్మెంట్స్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ ఫిజిషియన్ని కలిసి కొన్ని బేసిక్ టెస్ట్లు చేయించుకోవచ్చు. ఆ బేసిక్ టెస్ట్లో ముఖ్యంగా మగవారిలో వీర్య కణాలు సంఖ్య కదలిక నార్మల్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాక అప్పుడు స్త్రీకి కొన్ని పరీక్షలు జరుగుతాయి. సో దానిలో మెయిన్గా ఓవులేషన్ అనేది సమయంకి జరుగుతుందా, అండ్ అండాశయంలో అండాల సంఖ్య సరిపడా ఉందా లేదా అని. ఒకవేళ ఇవి నార్మల్గా ఉంటే మీరు ఇంకా కొంతకాలం నార్మల్గా హెల్తీ లైఫ్ స్టైల్ కనుక మీరు పాటిస్తూ ఉండి నార్మల్గా ట్రై చేస్తే అవకాశాలు అనేవి కొంతవరకు ఉంటాయి. ఇవన్నీ కానప్పుడు అప్పుడు మీ ట్యూబ్స్ అవి పరీక్ష చేయించుకుని వేరే ట్రీట్మెంట్కి వెళ్ళవచ్చు. సో అట్లీస్ట్ మీరు ఈ బేసిక్ పరీక్షలు చేయించుకుంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది అన్న ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మీరు పాజిటివ్గా కొంతకాలం నార్మల్గా ట్రై చేయొచ్చు. అందరికీ పెద్ద పెద్ద పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు.
సో పిల్లలు కావట్లేదే అని ఊరికే ఇంట్లో ఉండి దిగులు పడటం కంటే మీరు నిజంగా వరీ అవుతుంటే కొన్ని బేసిక్ టెస్ట్లు అనేవి చేయించుకుని దాన్ని బట్టి మీరు కాన్ఫిడెంట్గా నార్మల్గా ట్రై చేయొచ్చు.